రాజకీయాలకు బండి దూరం తెలంగాణ పాలిటిక్స్ నుంచి తప్పించే యోచనలో అధిస్తాను ఏపీ బీజేపీ బాధ్యతలపై అప్పగింత పని చేసిన వలస నేతల మంత్రాంగం ఏంది బండి దూరం వెనక కేసీఆర్ అస్తం ఉండొచ్చు అనే ప్రచారం సంజయ్ తప్పుకున్న నుంచి టీ బీజేపీలో తగ్గిన జోష్ అంటూ కూడా చూడొచ్చు నేను చెప్పలే ఏం లేదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ యాక్టివ్ పాల్స్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పించి యోచనలో అధిష్టానం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది బండిని రాజకీయాల నుంచి తప్పించి ఏపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని భాజపా పెద్దలు భావిస్తున్నారు ఇందుకు ఇందుకోసం అస్తిన బీజేపీ నేతలు ఇప్పటికే బండి సంజయ్కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిలు అసలు బండి సంజయ్ విషయంలో ఏం జరిగిందో ఇప్పటికీ చాలా మంది తెలియదు అని నాకు అంటుండే అన్నా జర చెప్పరాదే అని అని చాలా మంది అంటుంటే నేను అన్నా మీరు గింత పెద్ద రాజకీయాలు చెప్తారు మీకు తెలియకపోతే ఎట్లనని నేను అన్నా అసలు బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓకేనా మా బండి అన్న ఇగో బండి సంజయ్ చూసిరు కదా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతున్న తరుణంలో ఒక అకస్మాత్ చిన్న పిలువ పడ్డది అందరి అది టీ బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించులు ఎందుకు తొలగించలు అంటే గుర్తు పెట్టుకోవాలి కరీంనగర్ నుంచి ఢిల్లీకి ఏం జరిగింది అంటే కరీంనగర్లో మొదలైన రాయి ఢిల్లీకి చేరింది ఢిల్లీలో మొదలైన బాటిలు కరీంనగర్ చేరింది అన్నట్టు గిది కథ అలా మొత్తం వస్తుంది మ్యాటర్ మీరే అర్థం చేసుకోవాలి మళ్ళీ ఈయన మీద ఫిర్యాదుల వెలువ ఎట్ల తెలుసా మామూలుగా కూడా పోలే మీ తెలుసో లేదో ఫిర్యాదుల వెలువ చాలా భయంకరంగా పోయినాయి ఏది పదవ తరగతి పేపర్ లీకేజ్కి సంబంధించి కరీంనగర్ బండి సంజయ్ ఫోన్ లాక్కున్నారు కదా అప్పుడు అసలు ఫోన్లో ఏం మాట్లాడిండు అనేదే సంచలనమైన అంశం మీకు తెలుసో లేదో ఈ బండి సంజయ్ సంబంధించి బండి సంజయ్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే బండి సంజయ్ని ఇంకేదో చేయడానికి కాదు బండి సంజయ్ ఫోన్లో ఏం మాట్లాడిండు అనేది కేసీఆర్కు కావాలి గందుకోసమే ఆ రోజు పదవ తరగతి పేపర్ లీకేజ్కి సంబంధించిన ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది అయితే బండి సంజయ్ మీద ఏందన్నా కరీంనగర్ టు ఢిల్లీ అంటాను కరీంనగర్ల రాయ్ అంటానో మళ్ళీ ఢిల్లీలో చేరింద్ అంటాను ఢిల్లీలో మా బాటిల్ అంటాను కరీంనగర్ చేరింద్ అని అంటాను అంటే ఇది రాజకీయాలను చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దీనికి సంబంధించి చిన్న టైటిల్ కూడా ఇచ్చినాయి ఇక్కడ ఫిర్యాదులు అని సో మొత్తానికి బండి సంజయ్ అని ఎట్లనైనా తెలంగాణ రాజకీయాలను తప్పించాలని కొంతమంది చేసిన కుట్రలు సఫలీకృత ఆ సఫలీకృతం వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా కాస్త నలభై ఐదు స్థానాలైతే గెలిచే బీజేపీ పార్టీ ఈ రోజు సున్నాకు పడిపోయింది అనే చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే బండి సంజయ్ రాజకీయాలను చూసి ఒక దశలో కేసీఆర్ఏ భయపడ్డాడట ఎందుకు అంటే మాట్లాడే భాష ఆ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండడం దాంతో పాటు తాను అకస్మాత్తుగా కూడా నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలు ఇంటెలిజెన్స్ కూడా తెలియకపోవడం అనేది కూడా ఉన్నది కాదంటే మీరు నమ్మరు కదా ఇగో ఇక్కడ చూడుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని తెలంగాణ యాక్టివ్ పాలసిన పాలిటిక్స్ నుంచి తప్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది పక్క విడదం ఇగో బండి సంజయ్ని రాజకీయాల నుంచి తప్పి ఏపీ బాధ్యతలు అప్పగించడానికి భాజపా పెద్దలు భావిస్తున్నారు ఇందులో హస్తిన బీజేపీ నేతల పెద్దలు ఇప్పటికే బీజేపీకి ఎవరు బండి సంజయ్ స్పష్టమైన ఆదే ఆదేశాలు కూడా ఇచ్చారు ఇగో ఇక్కడ హెడ్లైన్ ఉంది చూడుని బండి దూరం వెనుక కేసీఆర్ హస్తం ఉండొచ్చనే ప్రచారం గుర్తుపెట్టుకోర్రి బండి సంజయ్ ని దూరం చేయడానికి కేసీఆర్ యొక్క హస్తం ఉన్నదా అంటే ఉన్నది కేసీఆర్ హస్తం లేకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా మంది తెలియదు ఎందుకు అంటే ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించో లేకపోతే ఇంకెవరినన్నా తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేసిన బహుశా వాళ్ళు మాట్లాడే మాటలలో నేను అడిగే ప్రశ్నలలో ఏదన్నా ట్రోల్ అవుతుందేమో కానీ వివర్శి పచ్చదేమో కానీ వాస్తవాలు వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీకే భసం చేస్తాడు అయితే ఇక్కడ ఏంటి అంటే విపక్షాలలో ఆడేటోళ్ళు విపక్షాలలో డ్యాన్సులు చేసేటోళ్ళు విపక్షాలలో ప్రెస్మెంట్లు వేసేటోళ్ళు విపక్షాలలో ఏం నడవాలి కూడా నిర్ణయించేది కేసీఆర్ఏ కాదని నిరూపించు విపక్ష పార్టీలలో కూడా రేపు ఎలాంటి యాక్టివిటీస్ నడవాలి అనేది కూడా దిశానిర్దేశం చేసేదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఆ విషయం తెలియక పాపం చాలా మంది తలలు పట్టుకొని జుట్టంతా వీక్కుంటున్నారు నిజం ఇదే ఈ రోజు బండి సంజయ్ వచ్చిన గైతే మిగతా నేతలకు కూడా పట్టబోతుంది అనేది కూడా చాలా క్లారిటీ సంకేతాన్ని అయితే ఇచ్చిన మరి రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భవిష్యత్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు చూడాలని ఉంది ఎందుకంటే బండి సంజయ్ చేసిన పోరాటంలో ఈ ఫలితం అయితే ఏపీ బాధ్యతలు పోయింది మరి రేపు పొద్దుగా ఇక్కడ జరుగుతాయి ఆయన కూడా ఏపీ ఇన్చార్జ్ పోతడా లేకపోతే ఒరిస్సా పోతాడా తమిళనాడు పోతాడా కర్ణాటక పోతాడు అనేది వేచి చూడాలి లేకపోతే ఇక్కడనే ఉంటాడు అనేది కూడా వేచి చూడాలి మొత్తానికి బండి సంజయ్ రాజకీయాలను అయితే దూరం చేసి బండి సంజయ్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసం ఉపయోగించుకునే పనిలో పడడానికైతే సిద్ధమైన పరిస్థితి అయితే కనబడ